నేను సంగీత మాస్టర్ నాయా, మ్యూజిక్ వైజాగ్ నుంచి వచ్చాను. సంగీతం మాస్టర్ అని చెప్పినప్పుడే అర్థమైంది నువ్వు వైజాగ్ నుంచి వచ్చావని. ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన సంగీతం మాస్టర్ పేరు బాలు. బాలువా? అయితే నేను ఆయన కలవాలి. ఏంటి మాట్లాడావు? జగపతి మనసు పడినందుకైనా ప్రేమించచ్చు కదా. చూస్తూ చూస్తూ మిడిల్ క్లాస్ లో యాక్సెప్ట్ చేయమంటావా? ఆయనకి అందగాడు కాదా, ఐశ్వర్యవంతుడు కాదు. చూడు, ప్రేమించిన వాడికి మనసే కాదు మనీ కూడా ఉండాలి. అంటే ప్రేమ కావాల్సింది ప్రాపర్టీస్ లిస్టే కానీ ప్రేమించే హృదయం కాదన్నమాట. అందరికి హార్ట్ ఉంటుందమ్మా, కానీ హార్ట్ ఉన్న అందరికి ప్రాపర్టీ ఉండద్దు. అయితే నీకు ప్రేమంటే ఇష్టం లేదా? ప్రేమిస్తే డబ్బున్న వాడిని ప్రేమించాలి, ఆ డబ్బును చూసి పెళ్లి చేసుకోవాలి. ఆయన ఒక మిడిల్ క్లాస్ టీచర్, నేనొక మిడిల్ క్లాస్ టీచర్ని, ఇద్దరం పెళ్లి చేసుకుంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవుతుంది. చాలి చాలని జీతాలతో గడిపే జీవితం నాకొద్దు. నా లైఫ్ ప్లానింగ్ లో ప్రేమకెంత వాల్యూ ఉందో ప్రాపర్టీకి అంతే వాల్యూ ఉంది. అలాంటి వాడు దొరకని చెప్తా. సో దట్ ఫెలో హస్. హలో మాస్టర్. ఏం మాస్టర్? సంగీతం మాస్టర్. పేరేంటో? బాలు గారు. అది నా పేరు. అవునా? అయితే మీ పేరు మీరే ఉంచుకోండి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తాను. మీతోనే పని ఉంది, దొరికినప్పుడు మాట్లాడుకుందాం. మాస్టర్. ఏ మిస్టర్, ఏంటి తప్పించు తిరుగుతున్నావు? నిన్ను తప్పించాలనే తిరుగుతున్నా. ఏంటి జాతకంలో శని బలంగా పట్టుకున్నాడా? నేను అడుగుతున్నది నిన్నే, నువ్వెవరు? ఏంటయ్యా డిస్టర్బెన్స్? కాదు, నువ్వెవరు? సంగీతం మాస్టర్ని. మరి నేనెవరు? ఇది చెవిలో పెట్టుకో, తెలుస్తుంది. జాతకుడా, నీ పేరు జోగినాథం. అబద్ధం, ఇది నా పేరు తప్పు చెబుతుంది. మనుషులైతే అబద్ధం చెప్తారు కానీ కంప్యూటర్లు అబద్ధాలు చెప్పవు. పూర్తిగా విను, నువ్వు లేడీస్ కాలేజ్ వాచ్మెన్. నేను వాచ్మెన్? ఏంటి జాతకుడా, నీకు యాక్సిడెంట్ అయ్యి గతాన్ని మర్చిపోయావు. నాకు యాక్సిడెంట్ అయినా నీకెలా తెలుసు? నేను అప్పుడు అక్కడే కదా ఉన్నాను. ఉన్నావా? అంటే నీ జాతకం నీతోనే ఉంటుంది కదయ్యా. ఓహో, ఇప్పుడే అందరూ తాజా వార్త, నీకు యాక్సిడెంట్ అయ్యి మతి చెలించి 10 ఏళ్ళు కోమాలో ఉన్నావంట. ఇది కూడా అబద్ధం, నాకు యాక్సిడెంట్ అయ్యి 10 రోజులు అయింది. కోమాలో 10 ఏళ్ళు 10 రోజుల్లో గడిచిపోయాయి. వాచ్మెన్ కాబట్టి నీకు మెడికల్ నాలెడ్జ్ నిల్లు, వెంటనే కాలేజ్కి వెళ్ళు, నీకు గతం గుర్తొస్తుంది. ఏంటిది, ఈ కంప్యూటర్ చెప్పేదంతా నిజమేనా? రేపు వాచ్మెన్ గడపలో వెళ్ళి తెలుసుకుందాం. ఈ వాచ్మెన్ వేషం చూస్తుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏమైనా నిజమేంటో తెలుసుకోవాలి. అమ్మాయి, నేనెవరిని? వెళ్ళి మీ అమ్మని అడుగు. నేనే కోమాలో ఉన్నాను, అమ్మ ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? సార్ సార్ సార్, నేనెవరిని? వాచ్మెన్ వి. చూడకుండా ఎలా చెప్పారు? వాసన బట్టి. మరి అమ్మాయి చెప్పలేదే. ఈ కాలేజీ కొత్త కాబట్టి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. కోమాలో చూసుంటావు. ఇంతకి మీరేం చేస్తుంటారు ఈ కాలేజీలో? సార్ సార్ సార్, ఇప్పుడు సార్, నేను వాచ్మెన్ అని. కోమాలో నుంచి ఎప్పుడు వచ్చావు? ఏంటండి, ఏదో ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు అన్నట్టు అడిగింది. ఎవరివిడా? స్టూడెంట్. స్టూడెంటా? ఇంత ఓల్డ్ గా ఉందేంటి? ఓల్డ్ స్టూడెంట్, ఇక్కడే చదివి ఇక్కడే పనిచేసుకుని బ్రతుకుతోంది. అయినా నీకు అన్ని తెలిసి మళ్ళీ అడుగుతావిటి జోగినాథ్. అన్నీ తెలుసా? ఏంటో, అందరూ నేనే వాచ్మెన్ అని ఫిక్స్ అయిపోతున్నారు, నన్ను ఫిక్స్ చేసేస్తున్నారు. మేడం, మీకోసమే వెయిటింగ్. మీకు ఇంక వేరే పని లేదా? మిమ్మల్ని ప్రేమించడమే నా పని, మీరు ప్రేమించే వరకు వెంటపడటమే నా అసలు పని. నమస్తే మేడం. నువ్వు మన వాచ్మెన్ మేడం? మీ కంటికి నేనేమన్నా సంగీతం మాస్టర్ లా కనిపిస్తున్నావు? ఎలా కనిపిస్తావురా వాచ్మెన్? వాచ్మెన్ అంటున్నావు, కొత్తగా వచ్చావా? లేదే, కోమాలోంచి వచ్చాను. కోమాలోంచా? అంటే ఇంతకాలం లీవ్ లో ఉన్నావా? లేదు, కోమాలోనే ఉన్నాను. చూడండి, వీడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. మనం ఇలాగే వదిలేసాం అనుకోండి, ఇంకాసేపట్లో నేను అసలు వాచ్మన్నే కాదంటాను. కాదంటాను సార్, 10 ఏళ్ళ నుంచి కోమాలో ఉన్నాను, నాకు అన్ని గుర్తే. వెరీ గుడ్, అదే మెమరీ, కీప్ ఇట్. పదండి, మనం వెళ్ళి పాటలు పాడుకుందాం. పాట? ఐ మీన్ పాఠాలు చెప్పుకుందాం. మరి ఎదగా డబ్బులు తీసి ఇందులో పెట్టు. హ్యాండ్స్ అప్ అంటే వినపట్టలేదా? కంగారు పెట్టకు, లెక్కలో తేడా వస్తే నాకు ఎక్కడో కాలుద్ది.
ఇంత దూరం వచ్చాక డబ్బులు తీసుకెళ్ళకపోతే నాకు ఎక్కడో కలుద్ది. ఇంకా లెక్క పెడతావేంటే? కేరళ కుట్టుడు తమ్ముడు, నువ్వు ఆపవే. అది నా భార్య, తానే హ్యాండ్ పవర్ ఏంటో నాకు తెలుసు. శాంతంగా ఉంటే బ్యాంకింగ్ క్వీన్, కోపం వచ్చిందా బండి తీరది. ఇంట్లో నా మీద దూకినట్టు కస్టమర్స్ మీద దూకకూడదే. డబ్బు కోసం వచ్చాడండి. ఏ డబ్బు? అదిగో సార్ తీసుకెళ్ళు. అది బ్యాంక్ డబ్బు. జాగ్రత్త. జాగ్రత్తగానే తీసుకెళ్తాడే. చూడండి సార్, నా రివాల్వర్ తో నన్నే కాల్ చేస్తాను. రివాల్వర్ రా, తీసుకెళ్ళు. బాయ్. చూడు వైవాడ ఆనందం. అయ్యో వాడు దొంగ. దొంగ? అమ్మ దొంగ? వాడు అమ్మ కాదు, దొంగ. వాడు సుచి రెడ్డి. దొంగ క్యాష్ పెట్టుకుని పోయిందా? ఆ క్యాష్ ని సాలరీలో కట్. సార్, నా భార్య సాలరీ కట్ చేయడం అంటే సార్ నన్ను మన్నించవా? మిమ్మల్ని ఎలా కట్ చేయాలో నాకు తెలుసు. ఇంటికి రండి, తందూరి తినిపిస్తా. తందూరియా? చచ్చాదే.